जये कुसुमहर चैतन्य चरितावली तृतीय खंडमु राढदेशमुन नुन्मत्त भावमु ऐदव भागमु महाप्रभु 185व भागम निन्नटि तरुवाई भागमु आ विधमुगा चालासेपटि वरकु बालकुलतो संभाषिंचिन तरुवात प्रभु भक्तुलतो सायंकाल समयमुनकु पुण्यसलिलयगु गंगामात ओड्डुनकु चेरुकोनेनु। गंगनु दर्शिंचिनप्पटिकि प्रभु गद्गदिकुडै रेंडु चेतुलु जोडिंचि ओ गंगम्म तल्ली నీవు నిజముగా ప్రపంచములోని సమస్త విధములైన పాపతాపములను నశింపచేయుదానవు. తల్లి, నీవాదిశక్తివి, నీవే బ్రహ్మాణ్యవి, నీవే రుద్రాణివి, నీవే సాక్షాల్లక్ష్మివి. దేవాది దేవుడగు మహాదేవుడు నిన్ను తన శిరస్సున ధరించెను. నీవు భగవంతుని చరణకమలముల నుండి ఉద్భవించితివి. జననీ, నీ చరణములకు నా కోటి కోటి ప్రణామములు. మంగళమయీ మాత, మాకు శుభమును కలుగజేయుము అని స్తోత్రము చేయసాగెను. ఈ విధముగా గంగను స్తోత్రము చేసి ఈ రేణువులను శిరస్సున ధరించి ఈ పావన జలములచే ఆచమించెను. అందరూ ఆనందముతో గంగలో దిగి స్నానము చేసి రాత్రి దగ్గరలోనున్న ఒక కుగ్రామములో ఒకనొక బ్రాహ్మణుని ఇంట నివాసము చేశాను. ప్రాతఃకాలమున ప్రభు నిత్యానందునితో, శ్రీపాద, నీవు నవద్వీపమునకు వెళ్ళి సచీమాతతోడను ఇతర భక్తులతోడను నేనిక్కడకు వచ్చితినని చెప్పును. నీవు నవద్వీపము వెళ్ళి వచ్చు వరకు నేను అద్వైతాచారుని దర్శనము కొరకు శాంతిపురమునకు వెళ్ళుదును. అక్కడనే అందరను కలుసుకుందును. నీవు త్వరగా వెళ్ళుము, ఆలస్యము చేసిన ప్రయోజనము లేదు అనెను. ప్రభువాజ్ఞను శిరసావహించి నిత్యానందుడు గంగను దాటి నవద్వీపము వైపునకు వెళ్ళెను. ప్రభు గంగానది తీరముననే శాంతిపురమునకు ఈవలి ఒడ్డున హరిదాసుని ఆశ్రమమున ఫులియా గ్రామమునకు వచ్చి ఉండెను. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో. జై జై కుసుమహర.